Vallabhireddy, Nagar Kurnool, ex-market chairman, ప్రస్తుతం పీసీసీ మెంబర్. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు? ప్రజల నుంచి ఎంత ఆదరణ పొందింది అనుకోవచ్చు? భారత్ జోడీ కార్యక్రమం వల్ల భారతదేశం మొత్తం అన్ని మతాల కులాల అందర్ని అన్ని పార్టీ అందర్ని ఏకం చేసి ఈ రోజు రాహుల్ గాంధీ గారు 4400 కిలోమీటర్ల ప్రయాణం నరకయాత్ర చేస్తున్నారు. తెలంగాణల ఒడక భారత్ జోడీ కార్యక్రమాన్ని తెలంగాణకు ప్రవేశించినప్పుడు ఘన స్వాగతంతోటి రాహుల్ గాంధీ గారిని ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణల అందరం కాంగ్రెస్ కార్యకర్తలం పెద్ద మొత్తంలో స్వాగతం చెప్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం మేము. ఈ భారత్ జోడీ వల్ల ఈ పాదయాత్ర వల్ల వేరే బీజేపీ పార్టీకి వేరే ఇతరతల పార్టీలకు ఏమైనా భయం పుట్టే అవకాశం ఉందా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ పాదయాత్రను చేస్తున్న రాహుల్ గాంధీని గురించి బీజేపీ గాని ఇతర పార్టీలకు గాని చాలా దడబుట్టింది. ఈ కార్యక్రమం విజయవంతమైతే వచ్చే 2024 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది ప్రజలకు భరోసా యాత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ భరోసా యాత్రను విజయవంతం చేస్తాం. ఈ యాత్ర రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతవరకు సక్సెస్ చేస్తారు? విజయవంతంగా రాహుల్ గాంధీ పర్యటనకు అందరూ మమేకంగా అందరూ కలిసి పాదయాత్రను విజయవంతం చేసినందుకు అందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తారు. ఏ ఒక్క అసంతృప్తి లేకుండా విజయవంతంగా రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి ప్రజలల్లో తెలంగాణల పార్టీ ఏకతాటిగా నడుస్తుంది. ఇదే నిదర్శనం అని చెప్పేటందుకు శాయశక్తులు అందరు ప్రయత్నం చేస్తున్నారు, విజయవంతం చేస్తున్నారు. ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మునుగోడు బై ఎలక్షన్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి పాలవ శ్రావంత్ గారు నిలబెట్టడం జరిగింది. ప్రచారం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. అది మునుగోడులో ప్రభావం, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా విధంగా ఉంటుంది, బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కానీ టికెట్ కొద్దిగా మా పార్టీ తరఫున లేట్ ఇచ్చేది, కానీ రేవంత్ రెడ్డి గారు అనుకోండి, ఏఐసిసి కానీ పిసిసి కానీ మునుగోడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతం కావడానికి అడ్వాన్స్గా అధికార పార్టీకి దమ్ము లేదు పార్టీ టికెట్ ఇప్పటి వరకు ఇవ్వడానికి. కానీ మా కాంగ్రెస్ పార్టీ ముందు డిక్లేర్ చేసి ముందంజలా ఉండడం మేము ప్రచారంలో. ఖచ్చితంగా ఈ బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ మునుగోడు ఎలక్షన్లలో మేము బుద్ధి చెప్తాం, తప్పకుండా మా పార్టీ అభ్యర్థి ఆయన శ్రవంత్ గారు గెలుస్తారు. అటుప్పుడు కేసీఆర్ గారు అధికార పార్టీ అయిన ఉండి ఆయన మేధాశక్తి ఎలాంటిదో ఆయన తెలియటట్లు అందరూ తెలిసిందే. ఏమన్నా మా స్ట్రాటజీని చూపించి లాస్ట్ మూమెంట్లో ఏమన్నా జలకిచ్చే ఛాన్స్ ఉండొచ్చు? ఎలాగ తెలిసిపోయింది, కేసీఆర్ గారు ఎలక్షన్ వస్తే ముందు హుజూరాబాద్ ఎలక్షన్లలో దళిత బంధు పెట్టిండు, ఈ మునుగోడు ఎలక్షన్కు గిరిజన బంధు పెట్టిండు. అందరికీ తెలుసు 50% ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ 50%, ఆ పింఛన్లు 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ కొరకు పింఛన్లు కూడా వంచుతున్నాడు ఇప్పుడు. అందుకొరకు ఈ ఎలక్షన్ వస్తేనే తప్ప ప్రజల కష్టాలు కేసీఆర్ జ్ఞాపకం వస్తాయని ప్రజలంతా తెలుసుకున్నారు. ఈ ఎలక్షన్ అయిపోతే అవి మళ్ళీ ఇవ్వడని కూడా ప్రజలకు తెలుసు. అందుకొరకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు.